రెండు క్షణాలు నవ్వుతేనే ఫోటో అందంగా ఉంటుంది. అదే ఎప్పుడు నవ్వుతూ ఉంటే జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది. చిన్న జీవితం ఎప్పటి వరకు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఈ చిన్న జీవితం సంతోషంగా జీవిద్దాం. దీనికి ఫార్ములా ఏంటి? ఆనందంగా జీవించడానికి ఫార్ములా ఏంటో తెలుసా? ఉన్నదంతా సంతోషంగా ఉండడం, లేని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండడం, అంతే. అంటే ఉన్నదంతా సంతోషంగా ఉండడమే ఆనందానికి ఫార్ములా. ఒకసారి ఒక వ్యక్తి, చాలా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుండే వ్యక్తి, చాలా మంచి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, టార్గెట్స్ మంచిగా రీచ్ చేస్తున్నాడు, బిజినెస్ చాలా బాగుంది, ఆదాయం చాలా బాగుంది, మ్యారేజ్ కూడా రీసెంట్గా అయిపోయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన బాస్తో, తన లీడర్తో మాట్లాడుతున్నప్పుడు ఒక విచారంగా బాధగా ఉన్నటువంటి జీవితం గురించి మాట్లాడుతుంటాడు. అదేంటి ఇంత బాధగా ఎందుకున్నావు? మంచి ప్యాకేజ్ కదా, మంచి శాలరీ కదా, మంచి ఆదాయం కదా, మ్యారేజ్ కూడా అయింది కదా, పిల్లలు కూడా ఉన్నారు కదా అని అన్ని విషయాలు మాట్లాడుతుంటాడు. ఒక్కొక్క విషయం గురించి కూడా తను చెప్తాడు, జాబ్ బాగానే ఉంది, ఆదాయం బాగానే ఉంది, కానీ అని చెప్పేసి అదో ఇదో ఏదో రెండు కారణాలు చెప్తాడు. మ్యారేజ్ కూడా అయింది కదా, మంచి భార్య లభించింది కదా, అంటే మ్యారేజ్ అయింది భార్య ఉంది కానీ అని చెప్పేసి ఇంకో ఒకటి రెండు మూడు కారణాలు చెప్తుంటాడు. ఎందుకు? ఎప్పుడు కూడా అది లేదు, ఇది లేదు, ఇంకేదో కావాలి అన్న ఆలోచన. నీకు పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇంకెందుకు సంతోషంగా లేవు? పిల్లలు ఉన్నారు కానీ అని చెప్పేసి మళ్ళీ ఇంకేదో 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 ఇది బాగుంటుంది, ఇంకా అలా ఉంటే బాగుంటుంది. అంటే ఎప్పుడు కూడా ఉన్నదాన్ని కాకుండా లేనిదానికోసం, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, వారి జీవితం చూసి, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు. నువ్వు మంచి కారు కూడా కొన్నావు కదా, కారు కొన్నాను కానీ అని చెప్పేసి కారు ఉన్నప్పటికీ ఇంకా ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఏ విషయం చూసినా కానీ నీకు కారు ఉంది, మంచి ఇల్లు ఉంది, పెళ్ళైంది, పిల్లలున్నారు, మంచి బిజినెస్ చేస్తున్నావు, మంచి ఆదాయం ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా కానీ అన్న ఆలోచన అనమాట. మరి ఇదంతా డిస్కషన్ అయిన తర్వాత తన యొక్క బాస్, తన లీడర్ ఎవరైతున్నా, అతనికి అర్థమైపోతుంది ఇతనికి అన్నీ ఉన్నాయి అయినా సంతోషంగా లేడు, విచారంగా ఉన్నాడు, ఎప్పుడు ఒక సాడ్నెస్ ఉంది, ఎప్పుడు కూడా లేదు అన్న భావనతో ఉన్నాడు, సంతోషం అనేది లైఫ్లో లేదు అన్న విషయం అర్థమైపోయింది. ఇంకా వేరే వాళ్ళని పరిశీలిస్తే వేరే వాళ్ళు ఇంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్నారు. ఇంతకన్నా నిజంగా చెప్పాలంటే ఆదాయం తక్కువగా ఉంది, ఇతని కారులో తిరుగుతున్నాడు, వాళ్ళు టూ వీలర్ మీదనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి మ్యారేజ్ అవ్వలేదు. ఇతనితో పోల్చుకుంటే వేరే వాళ్ళు అన్ని విషయాల్లో తక్కువ ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇతని ఆలోచన విధానం మార్చాలి, ఇతనికి విషయం అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి తన లీడర్ అనుకుంటాడు. ఒకసారి వాళ్ళందరూ కలిసి, కొలీగ్స్ అందరూ కలిసేసి ఒక అవుటింగ్కి వెళ్తారు. అక్కడ ఏదో విధంగా ఇతని విషయం అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి ఏం చేస్తారంటే, ఉన్న వాళ్ళలో నుంచి ఒక్కొక్కడికి ఒక్కొక్క యాక్టివిటీ ఇచ్చి నేర్పుతూ ఉంటాడు. ఆ లీడర్ ఏంటంటే, ఒక మనిషికి బిజినెస్ చేయడం ఎలాగో నేర్పడమే కాకుండా జీవితంలో ఎలా సంతోషంగా ఉండాలి, లైఫ్ కోచ్గా కూడా ఉంటాడనమాట. అతను ఏం చేస్తాడంటే, ఒక ఇద్దరు పిలుస్తాడు, ఆ ఇద్దరులో ఈ వ్యక్తి కూడా ఉంటాడు. పిలిచి, మీ ఇద్దరికి ఒక టాస్క్ ఇస్తాను, ఈ టాస్క్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి అంటాడు. ఏంటా టాస్క్? వాళ్ళు వెళ్ళినటువంటి, బయటికి వెళ్ళినటువంటి ఆ అవుటింగ్లో వెళ్ళినటువంటి ప్రదేశంలో ఒక మామిడి తోట ఉంటుంది. ఆ తోటను చూపించి మీరేం చేయాలంటే, ఇక్కడ నుంచి మీరు బయలుదేరాలి, వరుసగా మామిడి చెట్లు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి మంచి మామిడి పండును తీసుకుని రావాలి, ఇది టాస్క్. కానీ దీనికి ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటి? మీరు ఒక మామిడి చెట్టును దాటి ముందుకెళ్తే వెనకున్న మామిడి చెట్టు దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చి మామిడి పండు కోయకూడదు, ఇది కండిషన్. ఉదాహరణకు ఒక వ్యక్తి నాలుగు మామిడి చెట్టు దాటేసి ఐదో చెట్టు దగ్గరికి వెళ్ళాడంటే మళ్ళీ వెనకున్న నాలుగు చెట్లన్నీ పండుతో కోయకూడదు, ఇది కండిషన్. సరే అని చెప్పేసి టాస్క్ మొదలైపోతుంది, యాక్టివిటీ మొదలైపోతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వెళ్ళి వాళ్ళు ప్రయాణం మొదలు పెడతారు మామిడి పండు తీసుకోవడం కోసం. ఎవరైతే ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నామే, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, మొదటి చెట్టు దగ్గరికి వెళ్తాడు, మొత్తం పరిశీలిస్తాడు. ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, మీడియం సైజ్ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, మంచివి ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత, లేదు లేదు, ఇది అంత బాగాలేదు, ఇంతకన్నా మంచి మామిడి పండు ఉంటుంది అని చెప్పేసి ఇంకా ముందుకెళ్తాడు. ముందుకెళ్ళి వేరే చెట్టు చూస్తాడు, దానికి మొత్తం పరిశీలించి చూసి, లేదు ఇంతకన్నా ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇంకో మంచి కోసం, ఇంకా మంచిగా ఉండాలని, ఇంకా మంచిగా ఉండాలని రెండు మూడు నాలుగు ఐదు చివరిగా ఉన్న పదో చెట్టు దగ్గరికి కూడా వెళ్తాడు. అక్కడ చూస్తే అక్కడ చిన్న మామిడి పళ్ళు ఉన్నాయి. అరే ఇంతకన్నా మామిడి పళ్ళు వెనకనే ఉన్నాయి కదా మంచిగా, ఇంతకన్నా పెద్దే ఉన్నాయి, ఇంతకన్నా పండుగ ఉన్నాయి, అవి మిస్ చేసేసాని, అయ్యో అవి మిస్ చేసేసాని, సరే ఇక్కడ ఉన్నదన్న తెంచుదామండ, ఇదంతా చిన్నగా ఉంది, ఇదంతా బాగలేదు, ఇది దానికన్నా బాగలేదు కదా అని చెప్పేసి ఆలోచించుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వద్దామా, కండిషన్ ఏంటి, వెనక్కి చెట్టుకు వచ్చి మామిడి పండు కోయకూడదు అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంకా ఉట్టి చేతులతోనే వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకని, అది ఉన్నది కూడా తీసుకోవడం మనసు ఒప్పదు, ఇది చిన్నగా ఉంది, ఈ మామిడి పళ్ళు ఈ చెట్టుకి ఇంకా వద్దామని చెప్పేసి వెనక్కి వచ్చేస్తాడు. రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, మొదటి చెట్టు దగ్గరికి వెళ్తాడు, ఉన్న చెట్టుని గమనించి ఉన్నటువంటి దాంట్లో ద బెస్ట్ ఏదైతే తనకు అనిపిస్తుందో ఆ మామిడి పండు కోసేసుకుంటాడు. తర్వాత రెండో చెట్టు దగ్గరికి వెళ్తాడు, దాంట్లో పరిశీలిస్తాడు, దాంట్లో ఈ ముందు కోసిన మామిడి పండు కన్నా ఇంకా మంచిగా ఏదైనా పండు కనిపిస్తుందేమో పరిశీలిస్తాడు. అంతకన్నా మంచి పండు కనిపిస్తే ఆ పండు కోసేసుకుంటాడు. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తాడు, అంతకన్నా బాగుందా అని చూస్తాడు, అది కొంచేసుకుంటాడు. అంటే ముందు ఏదైతే ఉందో అది తీసుకొని
అంతకన్నా బెటర్ కోసం, అంతకన్నా బెటర్ కోసం, అంతకన్నా బెటర్ కోసం ప్రయత్నం చేసుకుంటూ చివరి చెట్టు దాకా వెళ్తాడు. వెళ్ళేసి మంచి మంచి మామిడి పళ్ళు తీసుకుని రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మరి ఏం జరిగింది అని తను పరిశీలిస్తాడు. లీడర్ అడుగుతాడు, సార్ నా దగ్గర చూసుకున్నట్లయితే ఇది మామిడి పండు ఉంది, ముందు తీసుకున్నాను, ఇంతకన్నా మరొకటి దొరికింది, ఇంతకన్నా మంచిది మరొకటి దొరికింది, ఇప్పుడు నా దగ్గర ఈ మూడు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మొత్తం ఈ తోటలో ఈ 10 చెట్లలో ద బెస్ట్ మామిడి పళ్ళు టాప్ 3 ఈ మూడు ఇప్పుడు నేను తెచ్చుకున్నానని చెప్తాడు. అయితే మరి ఈ మొదటి నుంచి మనం మాట్లాడుకున్న వ్యక్తి ఉన్నాడే, నీకేం జరిగింది అంటే ముందే చెట్టు దగ్గరికి వెళ్ళాను, కనబడ్డాయి, కానీ ఇంతకన్నా మంచి పండు ఉంటుందేమో అన్న ఆలోచనతో ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాను, అంటే ఇక్కడ ఉన్నదాన్ని మంచిదాన్ని తీసుకోలేదు, ఇంకెక్కడో ఉంటుంది అని చెప్పి ఇలా ఒక్కొక్క చెట్టు దాటుకుంటే చివరికి వెళ్ళేసరికి చిన్నగా మామిడి పళ్ళు కనబడ్డాయి, ఇదంతా బాగలేదని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చేసాను. చెప్పిన తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టి ఈ ముందు నుంచి ఉండే వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, జీవితంలో కూడా నువ్వు ఇదే చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నీ దగ్గర ఆల్రెడీ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయకుండా, దాంట్లో ఉన్న సంతోషాన్ని చూడకుండా, దానిలో ఉన్న మంచిని చూడకుండా, ఇంకేదో మంచి ఉంటుంది, ఇంత ఇంకా బెటర్ ఉంటుంది, ఇంకెక్కడో హ్యాపీనెస్ ఉంది, ఇంతకన్నా బాగుండాలి అని చెప్పేసి ఉన్నదాన్ని ఎంజాయ్ చేయకుండా, ఉన్నదంతా సంతోషంగా లేకుండా, లేని దానికోసం ఇంకేదో బాగుంటుంది అని ఆలోచనతో ముందుకెళ్ళవు. చివరికి ఏమైపోయింది? నీ చేతిలో ఒక్క మామిడి పండు కూడా లేకుండా పోయింది. అవునా లేదా? నువ్వు అనుకున్నట్లయితే, నీ ఆలోచన మారినట్లయితే ఏం చేసాడు ఈ పక్కనున్న వ్యక్తిని చూడు, అతను ఏం చేశాడు? ఉన్న దాంట్లో బెస్ట్ తీసుకున్నాడు, అంతకన్నా బెటర్ దొరికితే తీసుకున్నాడు, అంతకన్నా బెటర్ దొరుకుతుందన్న ఆలోచనతో దీన్ని వదిలేశాడా? వదిలేదు. అదేవిధంగా నీ కారు ఉంది, నీ కారుని నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు సంతోషంగా ఉండు, అంతకన్నా బెటర్ కారు కోసం ప్రయత్నం చేయి. నీ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, నీ భార్య నీ సంబంధాలు ఉన్నాయి, ఉన్నదంతా ఎంజాయ్ చేయి, ఇంకా బెటర్ రిలేషన్స్ కోసం ఏం చేయాలో ప్రయత్నం చేయి. బాగాలేవని చెప్పి బాధపడుతుంటే బెటర్ రిలేషన్స్ వస్తాయా? లేవు కదా. నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళ బిహేవియర్ ఏదైనా దాన్ని హ్యాపీగా ఉండు, ఉన్న దాంట్లో పాజిటివ్ని చూడు, ఇంకా బెటర్ బిహేవియర్ కోసము, బెటర్ పెర్ఫార్మెన్స్ కోసము, బెటర్ స్కిల్స్ కోసం నీ పిల్లలు ఏం చేయాలో ప్రయత్నం చేయి. అదే నీ పెర్ఫార్మెన్స్ ఉంది, నీ ఆదాయం ఉంది, నీ ఇన్కమ్ ఉంది, ఉన్నదంతా హ్యాపీగా ఉండు, ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే ఏం చేయాలి, బెటర్మెంట్ కోసం ఏం చేయాలో ప్రయత్నం చేస్తుండు. ఇదే విధంగా ఉన్నదంతా హ్యాపీగా ఉండి ఇంకేదే సాధించాలో దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇదే సక్సెస్ ఫార్ములా. ఏంటా సక్సెస్ ఫార్ములా? ఉన్నదంతా సంతోషంగా ఉండాలి, లేని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకటి రెండు ఉన్నాయి లైఫ్లో. ఏంటది? సంతోషంగా ఉండడము, సంతృప్తిగా ఉండడము, హ్యాపీగా ఉండడము, సాటిస్ఫైడ్ అయిపోవడము. నేనేమంటాను, మీరు ఉన్నదంతా సాటిస్ఫైగా ఉండండి అని చెప్పట్లేదు, ఉన్నదంతా హ్యాపీగా ఉండండి అని చెప్తున్నాను. మీరు సాటిస్ఫై అయిపోయారు, సంతృప్తి చెందారంటే ఏం చేస్తారు మీరు? అక్కడ ఆగిపోతారు. నేను సాటిస్ఫై అయిపోయానంటే ఇంకా ప్రయత్నం చేయను, హ్యాపీగా ఉండండి, సాటిస్ఫై కాదు, ఇంకా ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఇది చూడండి, అంటే ఇది మొత్తం ఏమైపోయింది, మీ లైఫ్లో మీ దగ్గర అన్నీ ఉన్నా కానీ ఒక్క ఆలోచన కరెక్ట్గా లేకపోతే ఏమీ లేని దాంతో సమానం అయిపోతుంది. మీ దగ్గర ఏమీ లేకపోయినా కానీ మీ ఆలోచన సరిగ్గా ఉంటే అన్నీ ఉన్నదాంతో సంతోషంగా సమానం అయిపోతుంది. కాబట్టి మార్చుకోవాల్సింది ఏంటిది? ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం మారితే ఏమవుతుంది? మన హ్యాపీగా ఉండడం, ఆ సాడ్గా ఉండడం అన్నది మన ఆలోచన ధోరణి మీద ఉంటుంది. దానికి తగ్గట్టుగానే పనులు చేస్తాం, దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ వస్తాయి, దానికి తగ్గట్టుగానే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. హ్యాపీనెస్ అనేది లైఫ్లో అతి గొప్ప ఆస్తి. రెండు క్షణాలు నవ్వుతేనే ఫోటో అందంగా వచ్చినప్పుడు మనం ఆనందంగా ఉంటే జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఇంకెంతకాలం భూమి మీద ఉంటామో తెలియదు. ఉన్న చిన్న జీవితాన్ని సంతోషంగా బతుకుదాం, ఉన్నదంతా హ్యాపీగా ఉందాం, ఉన్నదంతా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉందాం, లేని దానికోసం ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ ఆలోచన విధానం మనుషుల మార్పు ఎలా రావాలి? ఎందుకంటే మనకు తెలియకుండానే చాలా తప్పులు మనం చేస్తుంటాం. నేనున్నాను కదా, నా లైఫ్లో చాలా తప్పులు నేను చేస్తుంటాను, అవి నాకు అర్థం కాకుండా చేస్తుంటాను, కొన్ని తెలిసి చేస్తానేమో, కొన్ని తెలియక చేస్తానేమో. తెలియక చేసే తప్పుల్ని తెలుసుకోవని మార్చుకోవాలి. తెలిసి కూడా చేసిన తప్పులు మరోసారి చేయకుండా ఉండే విధంగా నన్ను నేను కరెక్ట్ చేసుకోగలగాలి. మన లైఫ్లో చేసే తప్పేంటో తెలుసా? చాలా మంది చేసే తప్పేంటంటే, ఈ రోజుల్లో నా లైఫ్ ఉంది కదా, నా ఆలోచనలు నా ఇష్టం, నా పనులు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అన్న కోరణ ఉంది. ఒకళ్ళు చెప్పినా మీరే పరిస్థితిలో మనం ఉండం. మన లైఫ్ కంటే ఒక మెంటర్ అనేవాడు ఉండడు, గైడ్ అనేవాడు ఉండడు. ఇష్టారాజ్యంగా జీవితం గడుపుకుంటూ ముందుకెళ్తున్నాం, ఇక్కడే చాలా తప్పులు చేస్తాం. ఎందుకంటే లైఫ్ అంటే మనకన్నా ముందు చాలా మంది జీవితం గడిపారు, అనేక విషయాలు నేర్చుకున్నారు, అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి కదా, జీవిత పాఠాలు మనం నేర్చుకోవాలి కదా. జీవితం మొత్తం అయిపోయిన తర్వాత ఇది నేర్చుకున్నానంటే ఇంకేం మిగిలి ఉంటుంది? ఏమి ఉండదు కదా. ఈరోజు చూస్తున్నాం అనేక మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, అంటే స్టూడెంట్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, మ్యారేజ్ కన్నా ముందే ఆ ప్రేమ అని ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి రకరకాల డిస్టర్బ్ అవుతున్నారు. కెరీర్ డిస్టర్బ్ అయిపోతుంది, బిజినెస్ డిస్టర్బ్ అయిపోతుంది, ఎంప్లాయ్మెంట్ బిజినెస్ ఉంది, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయిపోతుంది. అసలు ఎలా మేనేజ్ చేయాలి? మ్యారేజ్ తర్వాత వచ్చినటువంటి సమస్యలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మీకోసమే మీ లైఫ్లో సంతోషంగా ఎలా ఉండాలి, మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా హ్యాపీగా ఉండాలి, మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా చేయడం ఎలా,
మిమ్మల్ని మీ పాటను ఎలా అర్థం చేసుకోవాలి, మీ పాటను మీరు ఎలా అర్థం చేసుకోవాలి, అన్యోన్యమైన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి వర్క్షాప్ డిజైన్ చేశాను. బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. చాలా మందికి ఉపయోగపడే వర్క్షాప్. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యక్తి మ్యారేజ్ అవ్వకపోయినా, మ్యారేజ్ అయిన తర్వాత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అటెండ్ అవ్వాల్సిన వర్క్షాప్. సండే మార్నింగ్ 11:30 నుంచి 2 గంటలు ఉండే వర్క్షాప్, ఆన్లైన్లో జరగబోయే వర్క్షాప్, మీ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మీరు అటెండే వర్క్షాప్. ఓకేనా? దీనికోసం మీరు పే చేయాల్సింది 2,500 రూపాయలు కాదు, 1,500 కాదు, అతి తక్కువ కాస్ట్లో 499 రూపీస్లోనే మీకు అందుబాటులో ఉంది. చాలా సింపుల్, సీట్ని బుక్ చేసుకోవడం పద్ధతి. ఏం చేయాలి మీరు, ప్లేస్టోర్ నుంచి బ్రదర్ షఫీ అనేటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది, బుక్ యువర్ సీట్ అనే ఆప్షన్ ఉంటుంది, బుక్ చేసుకోండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోండి. నేను మీ అందరికోసం వెయిట్ చేస్తుంటాను. మరి ఈ గొప్ప అవకాశాలు ఎవరికి చెప్తారు, ఎవరికి, మీరు ఇష్టపడండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి. మీరు ఎవరి లైఫ్ అయితే సక్సెస్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో, మీ వాళ్ళని మీరు అనుకుంటున్నారో, వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనమంతా కలిసి గ్రో అవ్వాలి, మనమంతా కలిసి హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయాలి. మీ లైఫ్లో హ్యాపీనెస్ కోసం నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా రెడీ అయిపోండి, సీట్ బుక్ చేసుకోండి. అదేవిధంగా 27వ తేదీన హౌ టు ఎర్న్ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి అనే అద్భుతమైన వర్క్షాప్ ఉంది. దానికోసం మీరు పే చేయాల్సింది 5,000 రూపీస్ కానే కాదు, కేవలం 2,500 రూపీస్ మాత్రమే. డోంట్ మిస్ ఎనీ వర్క్షాప్. ఐ వెల్కమ్ యు ఆల్, సీ యూ అగైన్, థ్యాంక్ యూ.